హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సీతు 35వ భాగం. షటప్ కమాండింగ్గా వచ్చింది తన స్వరం. గుటకలు మింగుతూ చూస్తున్నాను. నీకు బోలెడన్ని థ్యాంక్స్లు చెప్పాలని ఉంది, అయినా నేను చెప్పనే అంటూ నా నుదుటి మీద పెదవులు తాకించి కాస్త దూరం జరిగి, అంత నమ్మకమేంటి నా మీద? ఉద్వేగంగా అడుగుతూనే నా పెదవులు తడిచేయడానికి పూనుకున్నాడు. గబుక్కున తన నోటి మీద అరచేయి అడ్డుపెట్టాను. కళ్ళతోనే చుట్టూ చూపించాను. నా చేతిని పక్కకు తోసి, ఇది మిడ్ నైట్ సీతు, ఎవరూ రారు, ఎవరూ చూడరు అన్నాడు. నేనేదో చెప్పబోయేసరికి నా ఆధారాలు తన పెదవుల కింద నలిగిపోయాయి. అప్పటి వరకు ఉన్న కంగారు మరిచిపోయి తన మెడ చుట్టూ చేతులు వేశాను. నేను మరిచిపోవడం కాదు, తను మరిచిపోయేలా చేస్తాడు. నా పెదవులు వీడి చెక్కిల మీద తను వేస్తున్న తడి ముద్రలకి నా ఊపిరి భారమైంది. నా కంఠం మీదుగా సాగిపోవాలని చూస్తున్న తన ప్రయత్నాన్ని ఆపేశాను. ప్లీజ్, అప్పటికే నా గొంతు వనకసాగింది. మరోసారి తనవి తీరా ముద్దాడి వదిలాడు. తనని తోసేసి లేచి కూర్చున్నాను. ఇక నేను వెళ్ళిపోతాను అంటూ గబుక్కున లేవబోతే నా చేతిని పట్టుకుని మళ్ళీ మీదకి లాక్కున్నాడు. ఆశ చూపించి అందకుండా పారిపోవడంలో ముందుంటావే అన్నాడు నా కళ్ళల్లోకి చూస్తూ. ఇది మన ప్రైవేట్ ప్లేస్ కాదు అన్నాను నేను వెంటనే. ఈ పైన పెంట్ హౌస్ వేయిస్తా మన కోసం అని నవ్వాడు. తన మాటలకి ఆ చీకట్లో కనిపించలేదు కానీ నా బుగ్గలు ఎర్రబడ్డాయి. ఇక వదులు స్వామి, నేను వెళ్ళాలి, తన గడ్డం పట్టుకు బ్రతిమాలాను. సర్లే, ఇప్పటికైతే వదిలేస్తున్నా, పెళ్ళవని చెప్తాను అని మరోసారి ముందుకు వస్తున్న తన ఛాతీ మీద చేతులు పెట్టి ఆపి, ముందు నన్ను వదులు అని అడిగాను. నా నడుము చుట్టూ అంత గట్టిగా చెయ్యి వేసి బిగించాడు. మరి తప్పించుకోవడానికి పారిపోవడానికి వీల్లేదు, తన మీద నుండి లేవనివ్వలేదు. కింద ఏవో అరుపులు వినిపిస్తుంటే ఉలిక్కిపడి చూశాను తనని. ఇద్దరం గబగబా మెట్లు దగ్గరికి వచ్చి తొంగి చూశాము. నిజంగానే గొడవ వినిపిస్తుంటే గబాగబా కిందకి వచ్చాము. మేం వెళ్ళేసరికి అందరూ బామ్మ, అత్తయ్య, మానస హాల్లోనే ఉన్నారు. ఎందుకే అలా అరుస్తున్నావు? అత్తయ్య అడుగుతుంటే, వాటర్ తాగడానికి వచ్చాను, చీకట్లో ఏదో కనిపించిందత్త, మానస కంగారు పడుతూ చెప్పింది. నీ మొహం, ఇంట్లో ఎవరుంటారే? ఏ సోఫాను ఫ్రిడ్జో చూసి చీకట్లో భయపడి ఉంటావు అని బామ్మ అంది. వాళ్ళ ముగ్గురు చూపులు మా ఇద్దరి వైపు పడ్డాయి. వెనుక పెరడ్లో నుంచి హాల్లోకి వచ్చాం కదా, ఏమైంది? ధ్రువ విసుగ్గా అడిగాడు. బామ్మ, అత్తయ్య చూపులు మొదట మామూలుగానే ఉన్నా ఆ తర్వాత తేడా రావడం నేను గమనించాను. మేమిద్దరం కలిసి వచ్చామని అప్పుడు గుర్తొచ్చింది నాకు. ఒక్కసారిగా శరీరం అంతా చిరుచమటలు పట్టేశాయి. నెమ్మదిగా కన్నులు కిందకి దించుకున్నాను. మానస చీకట్లో భయపడింది ధ్రువ, నువ్వు వెళ్ళి పడుకో అత్తయ్య చెప్పగానే, సీతు నువ్వు చెప్పిన విషయాలన్నీ బాగా గుర్తున్నాయి, అలాగే చేద్దాం, ఇక వెళ్ళు. ధ్రువ మాటలకి అయోమయంగా చూశాను. ఏ విషయం ధ్రువ? అత్తయ్య కూడా అయోమయంగా అడిగింది. దివికి పెళ్లి చూపులు చూస్తున్నావు కదా అమ్మ, ఇప్పుడే వద్దని చెబుతోంది. ఇంకా హైదరాబాద్లో అయితే దివి ఏ కాలేజీ అయితే బాగుంటుందో అని డిస్కస్ కూడా చేస్తోంది. ఇదిగో ఇక్కడే పెరట్లోనే కూర్చునే ఉన్నాము. ఈ లోపల ఈ మానస అరుస్తుంటే వచ్చాము. తను చెబుతున్న అబద్ధాలకి కళ్ళు నోరు వదిలేసి చూడసాగాను. తను ఎవరూ చూడకుండా నా వైపు చూసి కన్ను గీటాడు. కంగారుగా ముఖం తిప్పేసుకున్నాను. ఇంకా దాన్ని చదివించలేము, పెళ్లి చేస్తే బాగుంటుంది, అత్తయ్య డైవర్ట్ అయిపోయారు. ఇంకా చిన్నపిల్ల కదా, నేను అప్రయత్నంగా అనేశాను. అవును, ధ్రువకి దివిజకి 10 సంవత్సరాల వయసు గ్యాప్ ఉంది. వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక అమ్మాయి పుట్టి చనిపోయింది. ఆ తర్వాత లేక దివిజ పుట్టింది. దివిజ పుట్టిన 4 ఏళ్ళకే ధ్రువ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళమ్మ వాళ్ళ నాన్నమ్మ కష్టపడి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే ధ్రువ ఎదిగాక వీళ్ళకి ఒక అండ ఏర్పరిచి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? రేపొద్దున మాట్లాడుకుందాం సీతు, నువ్వు వెళ్ళి ఇక. నా చేతిని తట్టి తను పైకి వెళ్ళిపోయాడు.
తను చెప్పిన అబద్ధాలకి కారణం నన్ను వాళ్ళ నాన్నమ్మ ఏమైనా అంటుందేమో అని. అర్ధరాత్రి పెళ్ళి కాకుండానే మేమిద్దరం ఇలా ముచ్చట్లు పెడితే ఎవరు ఊరుకుంటారు? మానస, నువ్వు రూమ్లో పడుకుందురా అంటూ మానసని తీసుకెళ్ళిపోయింది అత్తయ్య. బామ్మ నన్ను అనుమానంగా చూస్తుంటే ఆమె చూపులకి అర్థం నాకు అర్థం కాలేదు. నాకు కంగారేసి చేతులు నలుపుకుంటూ నిలబడ్డాను. వాడు మగాడు, ఎక్కడికైనా పిలుస్తాడు, ఏదో మాట్లాడదాం రమ్మంటాడు. వాడు పిలవగానే వెళ్ళిపోయావు. ఎంత సంస్కారం! ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని ఆడపిల్లలు ఉన్నారు. ఆ మాత్రం తెలియని నిన్ను తీసుకొచ్చాడు వీడు. నిన్ను ఎలా పెంచారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. వాడికి నచ్చింది చేసి వాడిని కొంగున కట్టేసుకున్నా. పెళ్ళి కాకుండానే ఇలా ఉన్నాడంటే పెళ్ళైన తర్వాత ఇంటి ముఖం కూడా చూడడేమో వాడు. నువ్వు చూడనిచ్చేలా లేవు. నా మనవడికి నీ ఎంత డబ్బు లేకపోవచ్చు, వాడి అందం ముందు వాడి హుందా ముందు నువ్వు నీ డబ్బు ఏ పాటివి? పిల్లాడు ఎర్రగా బుర్రగా కనిపిస్తే ప్రేమ పెళ్ళి అని వచ్చేయడమే. పుట్టింటి వాళ్ళని కూడా వదిలి వచ్చావంటే నువ్వేంటో నీ పెంపకం ఏంటో నాకు బాగా తెలుస్తోంది అని అసహ్యమంతా చూపులలోనే నింపుకొని నా వైపు చూస్తూ చెప్పి వెళ్ళిపోయింది బామ్మ. అప్పటికే నా కళ్ళకి నిండుకున్న నీళ్ళకి నాకు దారి కూడా కనిపించలేదు. కన్నీళ్ళు బలవంతంగా ఆపేసుకుంటూ గదిలోకి నడిచాను. బామ్మ నా గురించి ఇలా అనుకుంటున్నారా? ఆమె అన్న ఒక్కొక్క మాట విన్నాక నా గుండె పగిలిపోయినంత బాధ కలిగింది. మరునాడు ఉదయం ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాను. ధ్రువ ఇంకా లేచినట్టు కనిపించలేదు. అత్తయ్య కిచెన్లోనే ఉన్నటువంటి శబ్దం, ఇంకా ఇంట్లో ఎవరూ నిద్రలేవలేదు. సంశయంగానే కిచెన్లోకి వెళ్ళాను. అత్తయ్య ఆ మాటకి చేస్తున్న పని ఆవిడ ఆపేసింది. ఏంటి అన్నట్టుగా నా వైపు చూసింది. కాఫీ ఇవ్వమంటావా? నేను అందుకోసమే వచ్చానని అనుకుంది కాబోలు. లేదు అన్నట్టు అడ్డంగా తలాడించాను. ఏమైనా హెల్ప్ చేయమంటారా? నాకు పనులు వచ్చు, మా నాన్నమ్మకి హెల్ప్ చేస్తుంటాను అని నెమ్మదిగా అడిగాను. మళ్ళీ నేనేం రాకుండా చెడగొట్టేస్తాను అనుకుంటుందేమోనని. ఆమె ముఖం చిన్నగా విచ్చుకుంది. పర్వాలేదు, ఇవన్నీ పెద్ద పనులే కాదు, అరగంటలో అయిపోతుంది. కాఫీ ఇప్పుడే కలిపాను, వేడి చేసుకుని తాగు, ఆమె నవ్వు ముఖంతో చెప్పడంతో అలాగే వేడి చేసుకుని కప్పులో పోసుకున్నాను. కాఫీ తాగుతూ అక్కడే నిలబడ్డాను. ఆమె చక్కచక్క అన్నీ చేస్తుంటే ఆశ్చర్యమేసింది. ఒకప్పుడు ఇంటి పని చూసుకుని పొలం పనులకు వెళ్ళేది, ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ధ్రువకి వాళ్ళమ్మంటే చాలా ఇష్టం. ఆమె కష్టపడకూడదని త్వర త్వరగా డబ్బు సంపాదన వైపు అడుగులు వేశాడు. ధ్రువ పోలికలన్నీ వాళ్ళమ్మగారివే. రంగు, ఆ ముక్కు, ఆ ముఖం. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని అడిగింది. స్టోర్ అని అన్నాను. ఏమేమి ఉంటాయో నెమ్మదిగా వివరించాను. ఇంకా ఎవరెవరుంటారు? ఆమె ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే నెమ్మదిగా సమాధానమిచ్చాను. నాకు అమ్మ లేదు అని మొన్న ధ్రువ చెప్పే వరకు తెలియదట. నీకు ధ్రువ ఎలా నచ్చాడు సితారా? అత్తయ్య మాటలకు ఆశ్చర్యంగాను అయోమయంగాను చూశాను. నా ముఖంలో అయోమయం కనిపించిందేమో, నవ్వింది. ధ్రువకి చాలా కోపం ఎక్కువ, నిర్లక్ష్యం ఎక్కువ, అలాంటి లక్షణాలు ఉన్నాయి. నీకంటే ఆస్తి తక్కువ, ఎలా ఇష్టపడ్డావు? ఆమె మాటలు చాలా క్యాజువల్గా ఉన్నాయి. ఏదో అత్త పెద్ద మనిషి అన్నట్టు లేవు, చాలా మామూలుగా మాట్లాడుతోంది. అందరికీ ఆ కోపం నిర్లక్ష్యమే కనబడుతుంది, కానీ నాకు కాదండి అన్నాను మరింత నెమ్మదిగా. నా సమాధానానికి ఆమె ముఖంలో చిరునవ్వు. అంతకుమించి ఇంకేం అడగలేదు నన్ను. నా సమాధానంలో ఆంతర్యమేమిటో ఆమెకి బోధపడినట్టుంది. ధ్రువ అలా పైకి ఉంటాడు కానీ మనసులో ఏమీ ఉండదు. భవిష్యత్తులో నువ్వే సర్దుకుపోవాల్సి ఉంటుంది ఆమె చెబుతోంది. ఆ విషయం నాకు తెలుసత్తయ్యా. ఇప్పుడు తెలిసిన తర్వాత తర్వాత మీ మధ్య దూరం పెరగడానికి అవే పెద్ద కారణాలు అవుతాయి. నిన్ను చూస్తే చాలా సున్నితంగా కనబడుతున్నావు అంది. ఆవిడ భయం ఏమిటో నాకు అర్థమైంది. మీరు కంగారు పడద్దు, తనకి కోపం ఎక్కువైనా నాకు ఓపిక ఎక్కువ. ఆ మాటకి నవ్వింది. నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని నేను అనట్లేదు తారా. ఎందుకంటే నాకు నా కూతురు ఉంది, ఇంట్లో ఎంత గారాలు పోతుంది,
చిన్న చిన్న సమస్యలు వచ్చినా నేనే వెళ్ళి బ్రతిమాలాలి, భోజనం పెడతాను. కానీ పెళ్లి జరిగిన తర్వాత అలా ఉండదు కదా. అదే విషయం చెప్తున్నాను. మగవాడు గొప్ప అని నేను చెప్పట్లేదు. ధ్రువ అధికారం చూపించే ప్రవర్తన కలిగి ఉంటాడు. ఆ విషయం గురించి చెబుతున్నాను. ఆమె మాటలకు నిజంగానే ఆశ్చర్యం వేసింది నాకు. ఆమె కొడుకు గురించి అలా చెప్పడం ఆశ్చర్యం కాక మరేమిటి? అది నాకు చిన్నప్పటి నుంచి బాధ్యతలను ఎత్తున వేసుకున్నాడు కదా. అందరి మీద అరవడం అలవాటు, నచ్చింది చేయడం మొదటి నుంచి అలవాటు. మాట పడే తత్వం కాదు. ఇవన్నీ నీకు తెలుసో లేదో, ఒకసారి పెళ్లి జరిగిన తర్వాత ఆ బంధం పోయే వరకు నిలబడాలి. అభిప్రాయ భేదాలు వచ్చాయని, అలా ఉంది ఇలా ఉంది అని నా కొడుకు జీవితం ఎక్కడ ఆగిపోతుందో అని నా భయం. ప్రేమ వివాహాలు మీవి, అందుకే ఆలోచించాను. మొదట నేను తను విడిపోవడం జరగదు, చాలా స్థిరంగా చెప్పాను. అది మీ జీవితం, నీ కుటుంబం, నీ భర్త, నీకు ఓర్పు ఉండాలి. నిన్ను తక్కువ చేసి చెప్పట్లేదమ్మా. నా కొడుకు బాగుండాలి అనే స్వార్థం. వాడు నిజంగా చెడ్డవాడు, తాగుబోతు తిరుగుబోతు అయితే నీకు ఇవన్నీ చెప్పను. మంచివాడు, నేను బాగా చూసుకుంటాడు. కానీ ధ్రువలో కొన్ని కొన్ని లక్షణాలు మనకి అసహనాన్ని, కోపాన్ని ఎక్కువ చేస్తాయి. ఆ విషయం గురించి నీకు చెబుతున్నాను అని క్షణకాలం ఆగి, మానసిని ధ్రువనిచ్చి పెళ్లి చేయడానికి చెయ్యాలి అనుకోవడానికి కారణం కూడా ఇదే. మొదటి నుంచి వాడి ప్రవర్తన మానసికి తెలుసు. అంతేకాక ధ్రువ అంటే చాలా ఇష్టం, ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉంటారు అనేది కారణం. కానీ ఆ దేవుడు ఎవరిని ఎవరికి ముడివేస్తాడో తెలియదు కదా. నా కొడుకు సంతోషం నాకు కావాలి. నిజంగానే నీ మీద నాకు ఏ కోపం లేదమ్మా. ఇంకా నా కొడుకు కోసం నువ్వు చేసిన వాడికి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది, ఆమె ఉద్వేగంగా చెప్పింది. అయ్యో, నేను కంగారు పడిపోయాను. మీ దిగులేంటో నాకు అర్థమైంది. మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను. మీరు అలా ఆలోచించొద్దు, ఆమె చేతులు పట్టుకుని చెప్పాను. అత్తాకోడలు అప్పుడే కలిసిపోయారన్నమాట. ఆ మాటకి ఇద్దరం తల తిప్పి చూశాము. అక్కడ మానస ఉంది. అప్పుడే నేను బుట్టలో వేసుకుంది ఈవిడ, మానస చప్పట్లు కొడుతూ అంటుంటే మానస ఆవిడ వారింపుగా కసిరింది. నీకు నీ కొడుకు సంతోషం ముఖ్యం, నీ కొడుక్కి విడగారి ముఖ్యం, అమ్మమ్మకి నీ మాట ముఖ్యం, మరి నేనెవరికి అక్కర్లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది మానస. మానస ఇంకా చిన్నపిల్ల, పట్టించుకోవద్దు. అత్తయ్య మాటలకు నేను తలాడించాను. నువ్వు వెళ్ళి ధ్రువని పిలుచుకురా, ఇంకా లేవలేదు, ఆ టాపిక్ డైవర్ట్ చేస్తూ చెప్పింది. పర్లేదు, తనే వస్తాడు అన్నాను కంగారుగా. రాత్రి బామ్మ అన్న మాటలు ఇంకా మరచిపోలేదు నేను. ఏం కాదులే, వెళ్ళి పిలుచుకురా అని చిన్న నవ్వుతో చెప్పగానే అక్కడి నుండి బయటకు వచ్చాను. బామ్మ మానస మాటలు సన్నగా ఇంటి వెనుక పెరటి నుంచి వినబడుతున్నాయి. ఆ మాటలు వినగానే అప్రయత్నంగా నా కనులు పెద్దవయ్యాయి. ఏంటి నువ్వనేది అని బామ్మ అడుగుతోంది. అవునమ్మమ్మా, అత్తయ్య కూడా ఆవిడ పార్టీ చేరిపోయింది. ఇప్పుడు నాకున్న దిక్కు నువ్వే, మానస ఏడవసాగింది. ఊరుకోవే ఊరుకో, ఆ పిల్లని వెళ్ళగొట్టే బాధ్యత నాది, మానసని ఓదారుస్తోంది బామ్మ. అమ్మమ్మ, రాత్రి బావ కట్టు కదా అల్లాడే, ఆ అమ్మాయి బావ దగ్గరికి వెళ్ళడం నేను చూశాను అని ఏదో సీక్రెట్ లాగా చెప్తోంది మానస. అవునా? బామ్మ మాటల్లో ఆశ్చర్యం. అవును అని. నువ్వెందుకు ఏమీ అనలేదమ్మమ్మ అంది మానస. బాగానే వడ్డించానులే, ఏమీ తెలియదు ఆ పిల్లకి. వాడు రమ్మంటాడే రమ్మంటాడు, వాడు మగాడు, ప్రేమించిన పిల్లని పక్కన పెట్టుకోవాలనే యావ ఉంటుంది. ఈ పిల్లకి ఏం రోగం, అర్ధరాత్రి అపరాత్రి అని చూడదా అని బామ్మ గట్టిగా అంటుంటే, మెల్లిగా అమ్మమ్మ, బావ పైనే ఉన్నాడు, వింటే ఇద్దరినీ కలిపి బావిలో తోస్తాడు అంది భయంగా. నా అడుగులు ఎటు కదల్లేదు, చిత్రంగా కన్నీళ్లు కూడా రాలేదు, ఏదో విరక్తి. సర్లేవే, ఎట్టయినా బావకి నీకు ముడిపెట్టే బాధ్యత నాది, నువ్వేడవికే తల్లి అని ఆవిడ అనగానే మానస అక్కడి నుంచి లోపలికి వస్తూ నన్ను చూసి ఆగింది. మొదట మానస నన్ను చూసి తడబడడం నేను గమనించాను. క్షణాల్లోనే మానస ముఖంలో ఏదో పొగరు, గర్వం జడ తిప్పుకుంటూ నా దగ్గరికి వచ్చింది. వినేసావా అయితే అంటూ ముఖం చిట్లించింది.
మా అమ్మమ్మ బాగా వడ్డించినట్టుంది అని నవ్వింది. తిప్పితిప్పి కొడితే 25 సంవత్సరాలు కూడా లేవు. అప్పుడే మానస బిహేవియర్ చూస్తుంటే నాకు ఏదోలా అనిపించింది. నీకు ఇంకొక విషయం తెలుసా, రాత్రి దివిజ అదే మా బావ గదిలో నువ్వు లేవు. ఖచ్చితంగా మా బావ కోసం మేడ మీదకి వెళ్ళావని నాకు అర్థమైంది. అందుకే భయపడుతున్నట్టు కేకలు వేసి అందరినీ రప్పించి నిన్ను అడ్డంగా బుక్ చేశా. మా అత్త నిన్ను తిడుతుంది అనుకుంటే మా బావ మాటలు నమ్మి నిన్ను నెత్తిన ఎక్కించుకుంటుంది. అయినా పర్వాలేదులే, మా అమ్మమ్మ నీకు కరెక్ట్ అని గట్టిగా నవ్వింది. మానస ఆలోచనలకు, మానస చేసిన పనులకు నివ్వెరబోయాను. నిన్ను మా బావ దగ్గర నుంచి వెళ్ళగొట్టే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. మానస చెప్పిన దాని నుంచి తేరుకుంటూ ఇంటి వెనుక మెట్ల వైపుకు నడిచాను. మానస గురించి కాస్త కూస్తో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోయింది. జాలి పడేదాన్ని అది కూడా పోయింది. ఎందుకో బామ్మ మీద గౌరవ పాళ్ళు తగ్గింది. వీళ్ళిద్దరి గురించి నేను పట్టించుకోకూడదు, నన్ను బాధ పెట్టడమే వాళ్ళ లక్ష్యం. కాబట్టి నేను బాధపడితే వాళ్ళు గెలిచినట్టే. గట్టిగా ఊపిరి తీసుకుని మెట్ల మీదకు వెళ్తుంటే బామ్మ నా వైపు ముఖాన్ని చాటంత చేసుకుని చూసింది. అయినా నేను ఆమెను ఒక్కసారి చూసి పట్టించుకోకుండా మెట్లెక్కి టెర్రస్ మీదకి వెళ్ళాను. సూర్యుడు వచ్చి చిరాకు పెడుతున్నా సరే మా అయ్యగారు లేవలేదు. నిండా ముసుగు వేసుకుని గాఢంగా నిద్రపోతున్నాడు. చిన్నగా నవ్వుకుంటూ తన పక్కన వెళ్ళి కూర్చున్నాను. తన భుజం మీద తట్టాను. కాస్త కదిలి మరోవైపుకు తిరిగి పడుకున్నాడు. దుప్పటి చెదిరి తన వీపు ఎర్రగా కందిపోయి కనిపించింది. ఆ కింద పరుపు మీద పడుకోవడం వల్లేమో దుప్పటి మరి కాస్త లాగాను. దివి విసిగించకుండా వెళ్ళు, పూర్తిగా బోర్లా తిరిగి పడుకున్నాడు. మెల్లిగా తన తెవి దగ్గరికి వెళ్ళి, రాత్రంతా ఏం చేశారో సారు, ఇప్పుడు తెగ నిద్రపోతున్నారు అని నెమ్మదిగా అనగానే ఉలిక్కి పడ్డట్టు కళ్ళు తెరిచి గబుక్కున నా వైపు తిరిగి వెనక్కి సర్దుకున్నాను. నిద్ర కళ్ళతోనే నన్ను చూస్తుంటే కళ్ళు ఎగరేశాను. మెల్లిగా తన ముఖంలో చిరాకు పోయి నవ్వు వచ్చి చేరింది. ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్ అన్నాడు నన్నే చూస్తూ. ఏంటి, నేను అయోమయంగా అడుగుతుంటే నువ్వు నా కోసం పైకి వచ్చావా? నమ్మలేకపోతున్నా, నైట్ జరిగిన దానికి అంత తేలిగ్గా వస్తావనుకోలేదు అన్నాడు పెదవి విరిచి భుజం కదిలిస్తూ. చిందరవందరగా పడి ఉన్న తన జుత్తును నెమ్మదిగా సవరించి, నీకోసం ఇక్కడి వరకు వచ్చాను, ఈ కాస్త రాలేనా అని చిన్న నవ్వుతో అన్నాను. నా వైపు విస్మయంగా చూశాడు. సీతు, రాత్రికి రాత్రి ఏదో అయింది నీకో అని అదే ఆశ్చర్యంతో అంటుంటే చిరుకోపంగా చూశాను తన వంక. అంతలోనే నా ముఖం వైపు పరీక్షగా చూస్తూ, ఏంటే కళ్ళు అలా ఉన్నాయి అని అడిగాడు. గబుక్కున కళ్ళు దించుకుని తడబడ్డాను. రాత్రంతా ఏడ్చాను అని తెలిస్తే చంపేస్తాడు మరి. అయినా ఇప్పుడు నాకు ఎవరి గురించి ఆలోచన లేదు, ఎవరికి భయపడాలి అనిపించలేదు. నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూస్తూ, నిద్ర పట్టలేదు అన్నాను పెదవి బిగించి. నా చెంప మీదకి చేతిని పొనిచి, ఏమైంది అని అడిగాడు. నా చెంప మీద ఉన్న తన చేతి మీద చెయ్యి వేసి, ఏం కాలేదు, కొత్త ప్లేస్ కదా, చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు, ఆ తర్వాత నిద్రపోయాను, నీకు విషయం తెలుసా అని మెరిసే కళ్ళతో అడిగాను. ఏంటో అది? అత్తయ్య నాతో చాలాసేపు మాట్లాడారు. ఆవిడకి నా విషయంలో ఎటువంటి అభ్యంతరమూ లేదు, కానీ మానస గురించి బాధ, మీ అత్తయ్య గురించి దిగులు, అందుకే ఎటు తేల్చుకోలేకపోతున్నారు అనగానే, నన్నే కాదు మా అమ్మని కూడా బాగా అర్థం చేసుకున్నావు, నీలా ఉండేవాళ్ళు చాలా తక్కువ సీతు, పక్కన వాళ్ళ గురించి కూడా వాళ్ళ స్థానంలో నుండి ఆలోచిస్తావు. ఎలాగే ధ్రువ నా కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ మృదువుగా అడిగాడు. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.